سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అన్ని కష్టాలు పడి ప్రవక్త గారేమో ఇస్లాంను తీసుకొస్తే మనం బిర్యానీలు పలావులు తిని కూడా ఇస్లాం మీద ఆచరించలేకపోతున్నాం. ఇంకో సహాబీ గారినా ఈయన ఇస్లాం కోసం పడిన కష్టాలు ఈ వాక్య ఇది ఇందులో ఎక్కడ ఉంటుందంటే హయాతు సహాబాలో ఉంటుంది ఈ వాక్య. హజరత్ కబ్బాబ్ రదియల్లాహు తఆలను గారు కూడా ధార్మిక కష్టాలలో పరీక్షించి గెలుపొందిన వారే. ధార్మిక పరంగా ఏమొచ్చినాయి అంట అలాగే ఏమొచ్చినాయి అంట భయ కష్టాలు వచ్చాయి వాళ్ళకి. మనకేమవుతున్నాయి అంటే మేనా వీళ్ళు ఇమామ్ గారు పడుకున్నారా మరి వేసేస్తున్నారు సుభానల్లా అని జిగురు జిగురు చేస్తూ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జిక్కర్ చేయని అవసరంలా, ఎందుకంటే ఇక్కడ బయాన్ జరుగుతుంది కదా, ఇక్కడ జిక్కర్ చేయని అవసరంలా. ఇక్కడ వినడమే జిక్కర్ అనమాట. ఇక్కడ ఏంటి వినడమే జిక్కర్, అది కూడా పుణ్యకరం వినడం కూడా. హజరత్ కబ్బాబ్ రదియల్లాహు తఆలను గారు ధార్మిక కష్టాలను పరీక్షించి గెలుపొందిన వారే. అల్లా మార్గం యందు వారు అనేక కఠినాతి కఠినమైన కష్టాలను సహించారు. ప్రారంభంలోనే 5 లేదా 6 మంది తర్వాత వీరు ఇస్లాం స్వీకరించారు. ఎంతమంది తర్వాత అండి? 5 లేదా 6 తర్వాత ఇస్లాం స్వీకరించారు. ఏం పేరైంది? కబ్బాబ్. ఏం పేరైంది? కబ్బాబ్. ఈ పేర్లు మనకు గుర్తున్నాయి అనుకోండి, మన పిల్లల పేర్లకి తాతో పెట్టండి, పాతో పెట్టండి, బాతో పెట్టండి అని చెప్పి ఇమాములు చంపారు మీరు. ఎందుకంటే బాబు మన సహాబాల పేర్లు ఉన్నాయి కదా, మన ప్రవక్తల పేర్లు ఉన్నాయి కదా అని చెప్పి అంటారు. అది గుర్తులేదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారో, మన ఆవిడ ఎవరో ఫోన్ చేసి పాలకొల్లు అంట అడుగుతుంది, గురుగారు పా నుంచి పేరు ఏమైనా ఉండ పెట్టండి అంటుంది. అలా అక్షరాలు చెప్తే పా నుంచి మేము ఎక్కడ తప్ప అరబ్బీలో పాయలేదు, అసలు అరబ్బీలో పా అనే పదమే లేదు, అసలు అక్షరమే లేదు, అసలు ఫా ఉంటుంది, ఫా పా ఉండదు. ఇంకా పా ఎక్కడి నుంచి వస్తాం మేము? అమ్మ ఎవరైతే మీకు చెప్పారో ఆయనతో అడిగి పేరెట్టామా, మా దగ్గర లేవని పేర్లు అని చెప్పన్నా. ఇంకేం చేస్తాం మరి? హజరత్ కబ్బాబ్ రదియల్లాహు తఆలను గారు 5 లేదా 6 మంది తరువాత ఇస్లాము స్వీకరించారు. అందువలన వారు చాలా కాలం వరకు కష్టాలను సహించాల్సి వచ్చింది. కాఫిర్లు వారికి ఇనప బట్టలు తొడిగించి ఎండలో నిలబెట్టేవారు. ఏం బట్టలు తొడిగించండి? ఇనప బట్టలు తొడిగించి. అబ్దుల్లా ఎక్కడ నిలబెట్టేవారు? మన ఇక్కడ ఉంది కదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండ ఇలా ఉండదండి, మొత్తం పంపరేగిపోద్ది అక్కడ. ఆమ్లెటు లోపల పెనం మీద అయినా అవసరంలా, రోడ్డు మీద అడేస్తే సరిపోద్ది. అలా 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 చూసేసరికి మొత్తం మాడిపోద్ది. అలా దాన్ని వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నా, చూడకుండా కాదు భయ్. 52 ఉంటుంది మామూలుగా. మనకి 39-40 వచ్చేసరికి ఊరే ఈ సంవత్సరం ఏసీ ఏం చేయాలి లేకపోతే ఎయిర్ కూలర్ కొనియాలంటాం మనం. అలాంటి దాంట్లో కబ్బాబ్ రది గారు ఏం చేస్తున్నారు? కబ్బాబ్ రది ఎల్లా అవుతాలను గారిని ఇనప బట్టలు తొడిగించి ఎండలో నిలబెట్టేవారు. దాని వలన ఎండ వేడి కారణముగా వారికి ఒళ్ళంతా కూడా కాలిపోతూ ఉండేది, చెమటలు కూడా పట్టేసేవి. తరచూ మధ్యాహ్న సమయం యందు బాగా వేడిగా ఉన్న ఇసుక మీద ఒక్కోసారి పడుకోబెట్టేవారు ఆయన్ని. అల్లా ఒక్కడే అన్న కారణంగా ఆయన యొక్క వస్త్రాలు తీసేసి ఇసుక మీద పడుకోబెట్టేవారు ఒక్కోసారి. ఒక్కోసారి ఏమో ఇనప బట్టలు తొడిగించి ఎండలో వదిలేసేవారు, కదలనిచ్చేవారు కదా మళ్ళీ. మరియు వారిని ఎండలో నిలబెట్టేవారు, ఇసుక మీద పడుకొని పెట్టేవారు. అందువలన ఆయన నడుం మీద ఉన్న మాంసం కూడా కరిగిపోయేది. వీరు ఒక ధనవంతురాలైనటువంటి అరబు స్త్రీ యొక్క బానిస. ఆ యజమానురాలికి హజరత్ కబ్బాబ్ రదిని గారు ఇస్లాం స్వీకరించారని మొహమ్మద్ ప్రవక్త గారితో కలిసిమెలిసి తిరుగుతున్నారని తెలిసింది. దానికి శిక్షగా ఆమె ఇనప ఊసలను కాల్చి వారి యొక్క తల మీద వాతలు పెట్టేది. ఏంటంటే అండి, కబ్బాబ్ రదిని గారు ఇస్లాం స్వీకరించారని అల్లా ఒక్కడే అంటున్నారని ప్రవక్త వారు అల్లా యొక్క ప్రవక్త అని చెప్తున్నారని ఇనప యొక్క ఊసల్ని బాగా కాల్చి ఏం చేసేవారంటే తలకి వాతలు పెట్టేవారు. వాతలు పెట్టించేది ఆ యొక్క స్త్రీ. హజరత్ ఉమర్ రదియల్లాను గారు వారి యొక్క పరిపాలనా కాలంలో హజరత్ కబ్బాబ్ రదియల్లాను గారిని వారు ఇస్లాం తొలి దినములలో పడిన కష్టముల గురించి వివరాలు అడిగారు. దానికి తమ నోటితో బదులు ఇవ్వకుండా
హజరత్ కబ్బాబ్ రజీలను గారు తమ నడుమును చూపించమని వారి వస్త్రాన్ని పైకి ఎత్తి చూపించిరి. హజరత్ ఉమరని గారు వారి నడాన్ని చూచి, అయ్యో, నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి నడాన్ని చూడలేదని ఆశ్చర్యపోయారు. అప్పుడు హజరత్ కబ్బాబ్ రజీ ఇలా అన్నారు, ఓ అమీరుల్ మోమినీన్, ఆ కాలంలో అవిశ్వాసులు నన్ను నిప్పు కణాల మీద పడుకోబెట్టేవారు. నిప్పు కణాల మీద ఏం చేసేవారంట భయ్? అల్లా ఒక్కడే అన్న కారణంగా కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు ఏం చేసేవారు? నిప్పు కణాల మీద పడుకోబెట్టేవారు. పరిస్థితులు మారిన తరువాత కొంతకాలముకు ఇస్లాం విజయం లభించింది కదా, అప్పుడు మేము మా కష్టాలకు ప్రతిఫలం ఈ ప్రపంచం యందు లభిస్తుందా ఏంటని సందేహపడేవారు. ఎందుకనగా కష్టాలకు ప్రతిఫలం అల్లా స్వర్గం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, అందుకోసం మేము భయపడేవారము. ఏంటంట, ఆ కష్టాలు ఏదో దూరం అయ్యాయి అని చెప్పేసి అంటే, ఏదో సుఖాలు వచ్చాయంటే సంతోషపడ్డారు వాళ్ళు, బాధపడి భయపడిపోయేవారు. అయ్యయ్యో ఏంటి, మాకేమో దీని యొక్క ప్రతిఫలం అల్లా స్వర్గంలో ఇస్తాడన్నారు కదా, కొంపదీసి ఎక్కడిచ్చేస్తారా ఏంటని చెప్పి ఏంటి వాళ్ళు ఏం చేసేవారు? భయపడేవారు.